హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పిల్లలు మొండిగా ఉంటున్నారక్క, ఏం చేయాలి ఏంటి అని అడుగుతున్నారు. అంటే పట్టింది ముంగు పట్టు పడుతున్నారు, అసలు ఏం చెప్పినా వినట్లేదు. వాళ్ళు ఏదన్నా కావాలి అని అడుగుతుంటే కనుక ఇది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది, దానికోసం ఏమైనా టిప్స్ చెప్పండి అన్నారు. ఓకే, నేను కూడా ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే కమ్యూనికేషన్ ఎలా పెంచాలి అది ఒకటి అడిగారు. ఈ రెండింటి గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఏంటంటే, మామూలుగా పిల్లలకి ఏంటంటే స్పీచ్ వచ్చి అన్నీ తెలిసిన పిల్లలే ఏదన్నా కావాలి అంటే, ఈ రోజుల్లో మనం చిన్నప్పుడైతే ఏదన్నా అడిగామనుకోండి ఏం చేస్తారమ్మ వాళ్ళు, ఉంటే ఇస్తారు లేకపోతే కనుక లేదు అని చెప్తారు. సరే వినలేదనుకోండి, రెండు దెబ్బలు వేసి పక్కన కూర్చోబెట్టేవాళ్ళు అయిపోయేది అప్పటితో. కానీ మనం ఏం చేసాము, పిల్లల్ని ఎక్కువ ప్యాంపరింగ్, మన జనరేషన్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ ప్యాంపరింగ్ పెరిగిపోయింది. ఏది కావాలంటే అది కొనిచ్చేయటం, వాళ్ళకి వాటి వాల్యూ తెలియకుండా చేస్తున్నాం. అంటే నా గురించి చెప్పుకుంటున్నానండి, ఎవరి గురించి అయితే ఏం కాదు. అలా చేయటం వల్ల పిల్లలకి దాని వాల్యూ, అంటే చిన్నది అడిగినప్పుడు మనం వద్దు అనకుండా ఇచ్చేస్తున్నాం కాబట్టి ఇంకా ఏది అడిగినా సరే ఖచ్చితంగా ఇస్తారు అనేది అలవాటు అయిపో వాళ్ళకి మామూలుగా నార్మల్గా ఫిక్స్ అయిపోతారు వాళ్ళ మైండ్లో. ఇంకొకటి ఏంటి, మామూలుగా స్పెషల్ కిడ్సే కాదు, నార్మల్ కిడ్స్ కూడా అలానే ఉన్నారండి. ఇంకా ఏంటి, మామూలుగా ఆ వస్తువు వాల్యూ వాళ్ళకి తెలియనిది. కొంచెం యాడ్ చేయాలనుకోండి, అమ్మ పిల్లాడు ఏడుస్తున్నాడు ఏముంది కొనిచ్చేద్దాం కదా అట్లా అనుకుంటాము. అదే ఫస్ట్ నుంచి కూడా మనం స్పెషల్ కిడ్ అవనివ్వండి నార్మల్ కిడ్ అవనివ్వండి, ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు మనం ఏం కొనివ్వాలి అనుకుంటున్నాం అది కొనిచ్చాము అనుకుందాం, వాళ్ళు అడిగింది కాకుండా, అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది తక్కువ ఫేస్ చేస్తున్నారన్నమాట. సో అవి అయిపోయింది కాబట్టి అయిపోయిన వాటి గురించి మనం ఏం మాట్లాడుకోకూడదు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఇన్ కేస్ ఏదైనా చాక్లెట్ అడిగారు అది ఖచ్చితంగా కొనిపెట్టాల్సిందే. కానీ ఇప్పుడు ఏంటి, స్పెషల్ కిడ్స్కి చాక్లెట్స్ ఇలాంటివి ఏం పెట్టొద్దు అంటున్నారు కాబట్టి మనం అది కొనివ్వకపోతుంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది ఏడుపు. ఇంకా ఇంటికి వెళ్ళే ఇంటి దగ్గర అవనివ్వండి, బయట అవనివ్వండి, ఇంకా స్టార్ట్ అన్నమాట. దానికి ఇంకా ఆరంభమే కానీ అంతం ఉండదు. ఇంకా తర్వాత ఏంటి, మనం ఎక్కడికైనా తీసుకువెళ్తున్నాము. ఇప్పుడు చెర్రి నాకు 3-4 సిచ్యువేషన్ గుర్తున్నాయి. చెర్రిని మేము వైజాగ్ తీసుకువెళ్ళాము, ఎందుకో తెలియని గుర్తులేదు. 5 ఇయర్స్ అప్పుడు వైజాగ్ చూడటానికి వెళ్ళామండి. అప్పటి వరకు నేను చూడలేదు చెర్రికి, 5 ఇయర్స్ వచ్చేంత వరకు. సరే కోఆపరేట్ చేస్తాడు కదా అన్నట్టుగా మేము అప్పుడు రాయపూర్లో ఉండేవాళ్ళం. అప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా రిషికొండ అవన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు వాడు చిన్న చిన్న బొమ్మలండి 10 రూపీస్ 20 రూపీస్ ఉన్న వాటిలో ఒక టాయ్ అడిగాడు. ఇంకా అడిగితే అప్పుడేమో ఫోన్పేలు గూగుల్ పేలు ఏమి లేవండి చెర్రీకి 5 ఇయర్స్ టైంలో. ఇంకా మా దగ్గర ఏం చేంజ్ ఉన్నది మొత్తం అయిపోయింది, 2000 నోట్ ఒకటే ఉంది. వాళ్ళ దగ్గర చేంజ్ లేదు, ఇంకా తీసుకోవటానికి అవ్వట్లేదు, పక్కన ఎక్కడ దొరకలేదు. ఇంకా అంతే, రోడ్డు మీద పడి ఏడ్చేసి ఇంకా కారు ఎక్కట్లేదు. మేము ఇద్దరం తీసుకువెళ్ళి ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళ చేతులు పట్టుకుని తీసుకువెళ్ళామన్నమాట. ఇంకా రోడ్డు మీద పడి ఏడ్చేస్తున్నాడు, పక్కనే రోడ్డు ఉంది, మా కారు అక్కడికి వచ్చి ఆగుంది, మేము పైనుంచి కిందకు వస్తున్నాం, ఇంకా అంతే చెప్పొద్దు. అది ఒక సిచ్యువేషన్ బాగా గుర్తొచ్చింది. ఇంకోటి మాల్కి వెళ్ళినప్పుడు మాత్రం అసలు ఎంత విసిగించేసేవాడంటే, చూసాను ప్రతి ఒక్కటి వేసేయాలంటాడు ట్రాలీలో. అన్నీ కొనలేము కదా, ఓకే ఒకటి రెండు అంటే కొనగలం, అన్నీ కొనలేము కదా. ఇంకా అట్లా అక్కడి నుంచి బయటకు తీసుకురావాలంటే ఇంకా అంతే. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉండేవన్నమాట. సో మేము ఏం చేసాం, కొన్నాళ్ళ పాటు చెర్రీని అసలు మాల్స్కి ఇలాంటి వాటికి తీసుకువెళ్ళటం మానేసాం. సరుకులు కావాలంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవటం, అక్కడ అనుకోండి చాక్లెట్స్ బిస్కెట్స్. ఇంకా బాబంటే నేను ఎటు కంట్రోల్ చేయించలేదు కాబట్టి, తినేవాడు కాబట్టి నాకు ప్రాబ్లం అనిపించలేదు. అట్లా కొన్ని రోజులు మాల్స్కి తీసుకువెళ్ళలేదు, బయటకు ఎక్కడికి తీసుకువెళ్ళలేదు. కొందరు ఈ మధ్యన ఏంటి, పార్టీస్కి అలాంటి వెళ్ళినప్పుడు పిల్లలు అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి వచ్చి బాధపడటం ఇట్లా చేస్తున్నారు. అలా మేము చెర్రీకి 7 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా పార్టీస్కి తీసుకువెళ్ళలేదన్నమాట. సో మనం ఇంటి దగ్గర ఏముంది, సరే ఇవన్నీ బయటకు తీసుకెళ్ళిపోయిన ఇంట్లోనైనా మొదలు పెడుతున్నారుగా అనుకుందాం. ఇంటి దగ్గర ఉంది, ఒక బిస్కెట్ ప్యాడ్ చూశాడు అనుకోండి మొత్తం కావాలనేవాడు. సో నేను ఏం చేసేదాన్ని, ఇంటి దగ్గర మామూలుగా షాప్ నుంచి తీసుకొచ్చిన వెంటనే కొన్ని కనిపించకుండా పక్కన పెట్టేసి, కనిపించేవి కూడా బాక్స్లో వేసి ఇంకా ఒకటో రెండో చేతికి ఇచ్చేదాన్ని. ఆ బాక్స్ కూడా తను చూడటంగా అయితే తీసేదాన్ని కాదు, తను లేనప్పుడు తీసి పక్కన పెట్టేసుకుని ఇంకా అడుగు, మనకు తెలుస్తుంది కదా ఈ టైంలో వీడు అడుగుతాడు అనేది కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి, సరే ఇస్తాను లేదు మనం అనుకోకుండా అడిగాడు అనుకుందాము, చాక్లెట్ కావాలి బిస్కెట్ కావాలని అడగట్లేండి, తీసుకువెళ్ళి చూపించడం వరకేను. మనం ఒక ర్యాక్లో పెడతాము కాబట్టి ఎక్కడుంటాయో అక్కడ చూపెడతారు. సరే ఓకే అలా చూపెట్టాడు అనుకుందాము,
అప్పుడు నేను తీసుకొస్తానని తనను వేరే చోటు కూర్చోబెట్టి మనం వెళ్ళి తీసుకొచ్చే ఇస్తూ తనకి కనిపించకుండా అట్లా అనమాట. ఏదన్నా ఒక టాయ్ ఉంది, ఎప్పుడు అదే ఒక టాయ్తో ఆడేవాడు. ఇంకా దాన్ని కనిపించకుండా నెమ్మది నెమ్మదిగా దాచేయటం అట్లా చేసేదాన్ని. సో మన కిడ్స్ ఏంటంటే ఒక డ్రెస్కే ఎక్కువగా కనెక్ట్ అయిపోతారు, ఒక టాయ్తో ఎక్కువగా కనెక్ట్ అయిపోతారు. ఒక మనిషి మామూలుగా ఇంట్లో ఇంటికి పెద్దలు ఎవరైనా వస్తున్నారనుకోండి, ఎప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోవటం అట్లా చేస్తారనమాట. కానీ ప్రతి సిచ్యువేషను మనకు ఇది డౌటు, ఇలా చేయకూడదు అనుకున్నప్పుడు వెంటనే అప్పటికప్పుడే డైవర్ట్ చేశామంటే ఏ ప్రాబ్లము ఉండదు, నెమ్మది నెమ్మదిగా వాళ్ళకి అలవాటు పడతారు. ఇంకొకటి ఏంటంటే పిల్లలు చిన్నప్పుడే మనల్ని ఫేస్ మీద కొట్టడం, ఇంకా వెనకాతలు వచ్చేదాన్ని ఇవ్వట్లేదని ఇలా ఇలా అలా కొట్టేయటం చేస్తున్నప్పుడు ఫస్ట్లో తనకు ఆ బిహేవియర్ వస్తున్నప్పుడే మనం ఆపేమనుకోండి, అది నా తర్వాత అలవాటు పడరండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఏంటంటే నేను చాలామందిని చూశాను, చెరికైతే ఈ అలవాటు లేదు, ఎప్పుడన్నా కొట్టినా సరే నేను కొట్టనిచ్చేదాన్ని కాదు, ఫేస్ మీద కొట్టేస్తారు, జుట్టు పీకేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు అనమాట. మనం ఏదైనా ఇవ్వకపోయేసరికి అసలు ఆ సిచ్యువేషన్నే రానివ్వద్దు అంటున్నాను నేనైతే. ఆ సిచ్యువేషన్ వచ్చింది అంటే మనం కంట్రోల్ చేయలేం, ఇంకా ఫేస్ మొత్తం గిచ్చేయటం అట్లా చేసేస్తారు, గీరేస్తారు, జుట్టు పీకేస్తారు అట్లా అన్నమాట. వాళ్ళకి పాపం ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేరు, ఏం జరిగిందో చెప్పలేరు, ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా ఆ ప్రాబ్లం ఉన్న ఎమోషన్ని బయటకు తెప్పించేయాలి కాబట్టి ఇంకా వాళ్ళకి తెలిసిన పద్ధతిలో బయటకు తెస్తూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే నో అనే వర్డ్ని యాక్సెప్ట్ చేయరు. అప్పుడే కాదండి చెడు, ఇప్పటికి కూడా యాక్సెప్ట్ చేయరు. ఏదైనా వద్దు అంటే కళ్ళల్లో నుంచి వచ్చేస్తాయి అన్నమాట జలపాతాలు. ఇంకా అట్లా అన్నమాట ఆ సిచ్యువేషన్ని మనం హ్యాండిల్ చేసుకోగలగాలి. నో అంటే ఒప్పుకోరు, కానీ ఇది ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి, అది ఖర్చుతో కూడుకున్న పని, మన దగ్గర మనీ లేవు కదా నాన్న, ఎలా వెళ్దాము, ఏం చేద్దాము, నీ దగ్గర ఉన్నాయా, డాడీ దగ్గర లేవంటే ఇట్లా. కానీ వద్దనన్న డబ్బులు లేవంటే వెంటనే ఒప్పేసుకోడు, మరి ఏం చేద్దాము, కొన్ని రోజులు ఆగుదామా, డాడీకి శాలరీ వచ్చేంత వరకు ఆగుదామా, ఇట్లా కొన్నింటిని చెప్పి తర్వాత నెమ్మదిగా శాంతపరుస్తూ ఉంటే కనుక వాళ్ళు వింటారు, ఓహో మనీ లేవు కాబట్టి ఎప్పుడైనా ఉన్నప్పుడు తీసుకువెళ్తారు అనేది వాడికి అర్థమవుతుంది అనమాట. ఫస్ట్గానే ఏదన్నా అడిగిన వెంటనే నో చెప్పడానికి, కనీసం ఐస్ క్రీమ్కి నో చెప్పినా ఒప్పుకోడండి, తర్వాత తిందాంలే అంటే ఒప్పుకుంటాడు, నో వద్దు అంటే ఒప్పుకోడు, అదే అన్నమాట. అట్లా ఉంటుంది. సో మనం ఏదైనా సరే ఫస్ట్ నుంచి హ్యాండిల్ చేసుకోగలిగాము అంటే తర్వాత ఏ ప్రాబ్లమ్స్ రావు. మనకు ఫస్ట్ అనిపిస్తుంది కొన్ని పిల్లలకి, మనం చిన్నప్పుడు ఎలా పెరిగామో ఇప్పుడు పిల్లలు ఇలా ఉంటున్నారు కదా, ఈ అలవాటు హ్యాబిట్ వచ్చింది అంటే మనం హ్యాండిల్ చేయగలం అనేది కొంచెం ముందు నుంచి ఉన్నామనుకోండి, తర్వాత ఏ ప్రాబ్లము ఉండదు. అలా చూసుకోండి, ఎందుకంటే ఎప్పుడు కూడా మనం కొంచెం అలర్ట్గానే ఉండాలి. స్పెషల్ కిడ్స్ ఉన్నప్పుడు అందులోనూ బాగా అలర్ట్గా ఉండాలి. ప్రతి చిన్నది ఈ ఏది చూసినా సరే ఫస్ట్ నో అని చెప్పేయద్దు. కానీ ఎందుకంటే మనం ఎక్కువ రెస్ట్రిక్షన్స్ పెడతామో అందుకు కూడా ఇరిటేట్ అయిపోతారు. దాన్ని నెమ్మదిగా మనం చేసాము అంటే అంత వాళ్ళకు కూడా రిస్ట్రిక్షన్ పెడుతున్నారన్న ఫీలింగ్ రాదన్నమాట. ఎందుకంటే వాటర్ పడేస్తే నో అని చెప్తాము, ఏ పడేయకూడదు అంటాము, అన్నిటికీ స్పెషల్ కిడ్ స్పెషల్ కిడ్ అని యాడ్ చేస్తాం కాబట్టి. సో అలా ఏం చేయకండి, మామూలుగా చెప్పుకుంటూ వెళ్తే కనుక పిల్లలు వింటారు నెమ్మదిగా. అయితే బిహేవియర్ ఇష్యూస్ కానీ ఏదో ఒకటి నెమ్మదిగా తగ్గుతూ వస్తాయండి. ముందు స్పీచ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, తర్వాత తనకంటూ స్పీచ్ చూస్తే మనం చెప్పింది అలవాటు పడితే అర్థమవుతుంటే కనుక వాళ్ళే చిన్న చిన్నగా ఈ బిహేవియర్ ఇష్యూస్ని తగ్గించుకుంటారనమాట. కమ్యూనికేషన్ ఎలా వస్తుందంటే ఫస్ట్ అయితే మేము ఇంట్లోనే ఎక్కువగా చర్యను కూర్చోబెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళవచ్చిన వెంటనే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చాము, అక్కడ ఏం జరిగింది, స్కూల్కే వెళ్ళొచ్చాము, స్కూల్లో ఇప్పుడు మనం మేడం దగ్గరికి వెళ్ళాము కదా, మేడం ఏమన్నారు ఏంటి, వర్డ్స్ వచ్చినప్పుడు చెప్తారండి. ఆ పిల్లలు అంత ఎక్కడ చెప్తున్నారు అనద్దు, వర్డ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తారు మనం ఎక్కడికి వెళ్ళొచ్చాము నాన్న, ఇప్పుడు స్కూల్కి ఎవరిని కలిసాము, మేడము, ఆ మేడం పేరేంటి, ఏ క్లాస్కి వెళ్తారు, మీ క్లాస్ టీచరేనా, నీతో బాగా మాట్లాడతారా, ఇంకా అని తర్వాత స్కూల్లో జరిగిన సిచ్యువేషన్ మనం మాట్లాడుకుంటూ ఉన్నామనుకోండి, ఫస్ట్ వాళ్ళకి అలవాటు అవుతుంది. తర్వాత ఇంటి పక్కన పిల్లలు ఉంటారు, బయట పిల్లలు ఎవరో ఒకరిని అప్పుడప్పుడు పిలిపించుకుని కూర్చోబెట్టుకుని మీ ఇంట్లో ఏం చేశారు ఈరోజు కర్రీ అంటే నేను ఇలాగ చేశానండి అలాగ చెప్తున్నాను, చర్యకైతే అలాగే పెంచాను నేను, మీ ఇంట్లో ఏం కర్రీ చేశారంటే వాళ్ళు చెప్తారు కదా, నాన్న చర్య నాన్న మన ఇంట్లో ఈరోజు ఏం కర్రీ అంటే వీడు కూడా చెప్పడానికి ట్రై చేసేవాడు అనమాట. అట్లా ఇంకా నేనే క్వశ్చన్స్ వేస్తూ తనను ముందు ఆ అబ్బాయిని వేసి తర్వాత వీడిని వేస్తూ అట్లా పెంచాను. తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఎవరైనా భయం వస్తారు కదా, మన ఎవరి కొలీగ్స్ అవనివ్వండి, ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏవో అడుగుతారు కదా, ఫస్ట్ మన పిల్లలు అసలు ఏం కూడా చెప్పరు,
కానీ మనమే చూపించాలి. అంకులు అడుగుతున్నారు కదా నాన్న, మనం ఏం తిన్నావు, ఏంటి నీ పేరేంటి అని అడుగుతున్నారు కదా, అట్లా అలవాటు చేస్తూ ఉండాలి. మా అబ్బాయి చెప్పట్లేదు, మా అమ్మాయి చెప్పట్లేదు అనుకుంటూ ఉంటే అక్కడ ఏం చెప్పరండి. మనం ఏదైనా సరే మనం చెప్తూ ఉండాలి. అయితే వాళ్ళు రాకముందే కొంచెం ప్రిపేర్ చేసి ఉంచితే కనుక మంచిది. ఇప్పుడు బయటకు వెళ్ళినా సరే మనం కొంచెం ప్రిపేర్ చేసి ఉంచామనుకోండి, మనం అక్కడికి వెళ్తున్నాం నాన్న అలా చేయకూడదు, చేస్తే మనల్ని ఇంకొకసారి వాళ్ళ ఇంటికి పిలవరు అన్నమాట. అట్లా మన నేను ఎప్పుడు నిన్ను మళ్ళీ ఇంకా బయటకు తీసుకువెళ్ళను అలా చేసామంటే, ఇలాంటివి కొన్ని చెప్పు తీసుకువెళ్ళామంటే కొంచెం కాకపోతే కొంచెం కంట్రోల్లో ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళు ఎక్సైట్మెంట్ అయిపోతారు, మనం చెప్పిన మాట దాదాపు వినరు, కానీ 100%లో 10% అయినా వింటారు. ఏదైనా 1తోనే స్టార్ట్ అవ్వాలి కదండి, అదే అంటున్నాను. ఒక్కసారిగా ఇంప్రూవ్మెంట్ వచ్చేయమంటే వచ్చేదు, ఇప్పటికీ కూడా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. అవి నా మనలో కూడా ఉంటాయని నేను అనుకుంటున్నాను. నెమ్మదిగా సరిదిద్దుకుంటూ వెళ్ళడమే. ఎక్కడలో ఉన్నారు, ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎప్పటికప్పటికి మనం నోట్ డౌన్ చేసుకుంటూ ఉన్నామనుకోండి. ఒక బుక్ పెట్టుకుని చెరీకైతే నేను ఒక డైరీ పెట్టుకున్నాను, అవి ఫస్ట్ నుంచి ఉంటాయి దాంట్లో. నేను ఎందుకంటే పడేయలేదు ఆ డైరీని, ఫస్ట్లో ఎలాంటి ఇష్యూస్ ఉండేవి ఏంటి అనేవి. ఇంకా ఇప్పుడు కూడా కొంచెం చిన్నవి అకాడమిక్ పరంగా ఉండండి, బయటకు వెళ్ళినప్పుడు ఉండండి, నేను ఏమైనా నోటీస్ చేసినా సరే, వాడు ఇంకా ఎక్కువగా ఏమైనా నేను అనుకున్న దానికంటే ఎక్కువగా చేసినా సరే, ఇవన్నీ నేను డైరీలో రాస్తానన్నమాట. ఎప్పటికప్పటికి ఇంప్రూవ్మెంట్ ఉంటుందా లేదా, ఇంకా లోలో వెళ్తున్నాడా హైలో పర్వాలేదా అన్నట్టుగా ఉంటాను. మీరు కూడా అలా నోట్ చేసుకుని ఉన్నారనుకోండి, రేపటి రోజు, ఎందుకంటే మన కిడ్స్ మంచిగా ఉంటూ ఉంటూనే ఏదో ఒకటి తెచ్చి పెడుతూ ఉంటారు, మనం లో అయిపోతూ ఉంటాము. ఆ డైరీ కానీ చూసుకుంటూ ఉన్నాము అంటే ఫాస్ట్లో ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉంటున్నాడు అనేది మనకి కొంచెం తెలుస్తుంది. అంతలో ఎందుకు మనం ఇంత బాధపడాలి, కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదా, చేస్తే వస్తుంది అనేది మనకు వస్తుంది. కానీ మనకి మన ఇంట్లో ఏం గుర్తుండవండి, ఇవన్నీ నోట్ చేసుకుంటూ ఉంటేనే మనకు గుర్తులు ఉంటాయన్నమాట. ఎందుకంటే పిల్లలతో ఉన్న ప్రెజర్ అంతా అయిందా కాదు నేను అనుభవించొచ్చాను. ప్రస్తుతానం కూడా కొంచెం చిన్న చిన్నవి ఫేస్ చేస్తున్నాం కాబట్టి తెలుస్తుంది, అందుకే చెప్తున్నాను. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకొకసారి. ఎందుకంటే నేను ఈ మధ్యన ఎక్కువగా ఇలా అంటున్నారు అలా అంటున్నారు అని అంటున్నాను కదా, ఎందుకు నెగిటివ్ వాటి మీద ఫోకస్ చేయొద్దు, మీరు మీ టిప్స్ ఇవ్వండి అని సలహా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీ కామెంట్ చదివిన తర్వాత అనిపించింది, అవును నేను ఎందుకు నెగిటివ్ మీద ఫోకస్ చేస్తున్నాను, నా వే వేరు కదా, నేను ఎవరికైనా కొంచెం మంచి చేయాలనే కదా ఇక్కడికి వచ్చాను, కానీ అది చేయకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాను అనేది నేను కొంచెం థింక్ చేశాను అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.